అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమణి మునిరత్నం. ఈరోజు మన పీరియడ్ నందు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈరోజు నాటికి అంటే ఆగస్టు 26వ తేదీ నాటికి ఏ అప్డేట్స్ ఉన్నాయి, దాన్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా అయితే ప్రతి ఒక్క అంశం గురించి మనం చెప్పుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, చాలామందికి షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఈ వైఎస్ఆర్ చేయూత రెన్యువల్కి సంబంధించి ఇప్పటికే వాలంటీర్ దగ్గర ఉన్నటువంటి ఆ మొబైల్లో ఈ కేవేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఈరోజు నాటినటువంటి అప్డేట్స్ ఏంటంటే, రెన్యువల్కి సంబంధించి మాత్రం ఏంటంటే, సచివాలయంలో ప్రాథమిక అర్హుల లిస్ట్ అనేది ఒకటి వచ్చినది. సో ప్రాథమిక అర్హుల లిస్టు, ప్రాథమిక అనర్హుల లిస్ట్ అనేది ఈరోజు ఓపెన్ అయింది. కాబట్టి మీ సచివాలయం వెళ్ళి ఆ పేరు చెక్ చేసుకోండి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ మరొక అప్డేట్ ఏంటంటే, ఇంతకుముందుగా వాలంటీర్ దగ్గర ఈ రెన్యువల్కి సంబంధించి ఈ కేవైసీ ఎవరెవరికి చేశారు, కొంతమందికి అయితే పేర్లు రాలేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినటువంటి అధికారిక సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రాథమిక అర్హుల లిస్ట్ అనేది ఇచ్చాము. ఒకవేళ ఈ అర్హుల లిస్టులో పేర్లు ఉండి కూడా ఈ కేవైసీకి పేర్లు రాకపోతే మీరు కంగారు పడద్దండి, ఈ పేర్లు మళ్ళీ ఈ కేవైసీకి ఎనేబుల్ అవుతాయని అయితే చెప్పారు. ఇది రెండవది. నెక్స్ట్ మూడవ అప్డేట్ ఏంటంటే, మీరు మీ ఆధార్ నెంబర్తో సచివాలయంలో మీ ఎలిజిబిలిటీ చక్రంలో చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు అన్ని సాటిస్ఫాక్షన్ అని ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎలిజిబుల్ అని ఉన్నా కూడా ఇప్పుడు వదిలిన ప్రాథమిక లిస్టులో కానీ అదేవిధంగా వాలంటీర్కి ఇచ్చిన ఈకేవైసీలో కానీ మీ పేర్లు రాకుండా ఉంటే అలాంటి వారు ఖచ్చితంగా న్యూ అప్లికేషన్ కింద పెట్టుకోమన్నారు. ఓకే, ఇది కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది తెలియజేయండి, మా పేర్లు రాలేదని వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు అప్లై చేయకుండా. ఓకే, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ మరొక అప్డేట్ ఏంటంటే, మనకి ఇంతకుముందుగా ఈకేవైసీ చేసుకునేటప్పుడు సెర్చ్ ఆప్షన్ అని ఒకటి ఉన్నది. ఓకే, ఇది వాలంటీర్లకి ఈ సెర్చ్ ఆప్షన్ అనేది తీసేస్తారు. ఈ సెర్చ్ ఆప్షన్ అనేది వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈకేవైసీ చేయడానికి అనువుగా ఉండింది. ఇప్పుడు దాన్ని వాలంటీర్లకి అయితే ఆ ఆప్షన్ తీసేశారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వేరే ప్రాంతంలో ఎక్కడన్నా వెళ్ళుండి అక్కడే మీరు ఈకేవైసీ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారు, వారి దగ్గర ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇది రెన్యువల్కి సంబంధించి ఇప్పటివరకు అప్డేట్. ఓకే, నెక్స్ట్ కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి అంటే, కొత్తగా అప్లై చేయడానికి ఇంకా సచివాలయంలో లాగిన్స్ అనేది ఇంకా ఎనేబుల్ కాలేదు. గవర్నమెంట్ నుంచి అయితే ఆగస్ట్ 22వ తేదీ నుంచి అయితే దాన్ని ఇచ్చారు, కానీ అవి ఇంకా అయితే లాగిన్స్ ఓపెన్ కాలేదు. ఓకే, కానీ దీనికి చివరి తేదీ అనేది సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఇచ్చారు. ఓకే, ఇది గమనించండి, దీనికి చివరి తేదీని సెప్టెంబర్ 5వ తేదీ వరకు అయితే ఇచ్చారు. కాబట్టి 1-2 రోజుల్లో లాగిన్స్ అయితే ఓపెన్ అవ్వచ్చు. ఈ లోపల మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోండి, నెంబర్ వన్. ఓకే, నెక్స్ట్ మీరు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలంటే గవర్నమెంట్ సూచించిన వయసు నిబంధన ఏ విధంగా ఉంది అంటే, 13 ఆగస్ట్ 1962 అంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోబోతున్నారో 45 సంవత్సరాలు పెట్టింది అనేసి వాళ్ళు ఒకసారి మీ ఆధార్లను వయసును ఒకసారి చెక్ చేసుకోండి. గవర్నమెంట్ చెప్పిన విధంగా 13 ఆగస్టు 1962 పైన 12 ఆగస్ట్ 1977 ఈ మధ్యకాలంలో మీకు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు ఖచ్చితంగా అర్హులు. ఓకే, కాబట్టి మీరు ఒకసారి అప్లై చేసుకున్నప్పుడు మీ ఆధార్ ఉండే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ చెప్పిన డేట్ ఆఫ్ బర్త్కి మధ్యలో ఉందా లేదని ఒకసారి సరిచూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మరొకటి అప్డేట్ ఏంటంటే, ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీరు ఇప్పుడు మాన్యువల్గా తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు అని అధికారికంగా అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత సచివాలయంలో అప్లై చేస్తారు కాబట్టి అప్లై చేసేటప్పుడే మీ డిజిటల్ అసిస్టెంట్ మీరు ఆధార్ని ఎన్నిసార్లు మార్చుకున్నారా లేదా అని అక్కడే మీరు ఇచ్చిన ఓటీపీ ద్వారా డౌన్లోడ్ చేసి అక్కడే వెరిఫై చేసి దాన్ని అప్లికేషన్తో పాటు అటాచ్ చేయమని అధికారికంగా చెప్పారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఆధార్ అప్డేట్ హిస్టరీని తీసుకుని పోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది క్లారిటీ. నెక్స్ట్ మరొక అప్డేట్ ఏంటంటే, ఇది చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, ఆశా వర్కర్స్ కానీ, హోమ్ గార్డ్స్ కానీ, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ కానీ, అంగన్వాడీ హెల్పర్స్ కానీ, ఆర్టీసీ రిటైర్ అయిన వాళ్ళు కానీ, వీరెవరైనా వైఎస్ఆర్ చేయూతకు అర్హులా అంటే గవర్నమెంట్ చెప్పిన నామస్ ప్రకారం అనర్హులు, అంటే వీళ్ళు ఎలిజిబుల్ కాదు. కానీ వీరికి కూడా ఒక నిబంధన ఇచ్చింది, అదేంటంటే గవర్నమెంట్ చెప్పిన సంవత్సర ఆదాయం కన్నా కూడా తక్కువ ఉంటే, అంటే గ్రామీణ ప్రాంతంలో అయితే వీరి జీతం 10,000 ఉంటే వీళ్ళు ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 12,000 లోపల ఉంటే ఈ వైఎస్ఆర్ చేయూతకి ఇప్పుడు మనం చెప్పిన వీళ్ళందరూ కూడా అర్హులు. ఓకే, ఇది కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అధికారికంగా వచ్చినటువంటి సమాచారాలు. కాబట్టి మీరు నిశ్చింతగా సచివాలయం వెళ్ళి అప్లై చేసుకోండి,
మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా గవర్నమెంట్ చెప్పిన విధంగా 1902 నంబర్ ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చును. నెక్స్ట్ వైఎస్ఆర్ చేతికి చివరి తేదీ మనం ఇంతకుముందు చెప్పినట్టు సెప్టెంబర్ 5వ తేదీ అని చెప్పాము. అది నెక్స్ట్ మరొక సందేహం ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అనేది సచివాలయంలో ఉన్న సర్టిఫికెట్లు మాత్రమే పెట్టాలా, మీ సేవలో తీసుకున్నట్టు చెల్లదా అనేది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ కూడా కొంచెం క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. సచివాలయంలో అప్లై చేసిన సర్టిఫికెట్లు వ్యాలిడ్, దీంతోపాటు మీ సేవలో తీసుకున్న క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా ఏపీ సేవా పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకొని ప్రింట్ తీసుకొని ఉంటే అది ఎలిజిబుల్. ఓకే, ఇది 2022 అయి ఉండాలి. ఓకేనా, ఇది వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఈరోజు నాటికి కొత్త వాళ్ళకి మరియు రెన్యువల్ వారికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, అంతవరకు సెలవు. నమస్కారం.